బ్రేక్ఫాస్ట్ ఏదైనా సరే దానికి కాంబినేషన్గా ఇలా ఇన్స్టెంట్ చట్నీని 2 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పప్పులు లేదా పుట్నాల పప్పును వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు అలాగే తగినన్ని వాటర్ని పోసుకొని బాగా కలిపేసుకోవాలి. లేదు అంటే మిక్సీ పట్టేటప్పుడే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ తాలింపు పప్పు, స్లైసెస్గా కట్ చేసిన 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ తాలింపును మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పుట్నాల పప్పు మిశ్రమంలోకి వేసుకోవాలి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు, చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ.